Hi friends, welcome to my channel. Iroju inkoka interesting video tho mee munduku vachesanandi. Nenu recent ga cast iron tawa teeskunanu, dosa tawa untundi kada adi teeskunanu. Adi ela season cheyali, ela vaadali anedi ee video lo nenu chupistanu. Mottam last varaku skip cheyakunda chudandi, appude meeku easy ga ardham avutundi. Ee tawa nenu Indus Valley website lo teeskunanandi. Idi vachi 12 inches tawa, peddadanamata. నేను పెద్దది కావాలనే నేను ఈ సైజ్ తీసుకున్నాను. చాలా బాగుందండి. దీని అన్బాక్సింగ్ కూడా నేను చూపిస్తాను, చూడండి. చాలా నీట్గా వచ్చింది ప్యాకింగ్ అయితే. వెయిట్ కూడా చాలా ఉంటుంది. ఈ క్యాస్ట్ ఐరన్ అంటేనే చాలా వెయిట్ ఉంటాయండి. ఐరన్, క్యాస్ట్ ఐరన్ అన్నీ కూడా చాలా వెయిట్ వస్తాయి. చూడండి, దీని ఎంఆర్పి అయితే 2500 ఉంది. కానీ వెబ్సైట్లో మీకు డిస్కౌంట్ ఉందండి, అప్ టు 57% అలా ఉందన్నమాట. అరౌండ్ 1100 ఆర్ 1150కే మీకు వచ్చేస్తుంది. ఇదైతే సీజనింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇది బాగా క్లీన్ చేసుకోవాలండి. డిష్ వాష్ లిక్విడ్ వేసుకొని మామూలు స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేయకూడదు. మామూలు స్క్రబ్బర్తోనే కొంచెం అదంతా బ్లాక్గా ఉండే పార్ట్ అంతా పోతుందన్నమాట. ఒక 2-3 టైమ్స్ లైట్గా స్క్రబ్ చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఆ నల్లగా ఉంది కదా, అదంతా పోవాలి. తర్వాత నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయ్యేంత వరకు అలాగే ఉంచాలి. ఆ వాటర్ అంతా పోయి ప్యాన్ అంతా హీట్ అవ్వాలన్నమాట. అప్పుడు దాకా ఉంచేసి కొంచెం ఆయిల్ వేసి, ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసి టిష్యూ పేపర్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇట్లా స్ప్రెడ్ చేయాలన్నమాట. చూడండి, అసలు ఇంకా నల్లతనం అనేది పోలేదు. మనం సీజన్ చేయడం వల్ల మనకి ఆ నలుపు అంతా పోతుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నంగా కట్ చేసుకొని వేసుకొని ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక హాఫ్ ఆనియన్ని ఇట్లా ఫోర్క్తో గుచ్చుకొని మనం ఆ ఆనియన్స్ని గెరిట్తో కాకుండా ఈ ఆనియన్తోనే మనం ఫ్రై చేస్తూ ఉంటే బాగా మనకంతా సీజన్ అవుతుంది. బాగా ఒక 5 to 6 మినిట్స్ పడుతుందండి టైము. మనకి ఇదంతా కూడా అవన్నీ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనము ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదా, అవి పక్కన తీసి పెట్టేసుకోవాలి. అవి ఇంకా దేంట్లో వాడకూడదు, పడేయాలన్నమాట. ఇప్పుడైతే ఫోర్క్తో గుచ్చిన ఆనియన్ ఉంది కదా, అది ఒక 2 మినిట్స్ మనము ఇట్లా రుద్దుతూ ఉండాలి. ఉన్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్తోనే మనం రుద్దుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి. చూడండి, మొత్తం నీట్గా ఒకసారి వాష్ చేసేసాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని టిష్యూతో మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి ఒకసారి మళ్ళీ ఆనియన్తో ఇలా ఒకసారి రుద్దుకుంటే మనకి దోశ అనేది నీట్గా వస్తుంది. ఫస్ట్ టైం వేస్తున్నాను దోశ నేను ఈ పెనం మీద, ఎలా వస్తుందో చూడాలి. మామూలుగా ఫస్ట్ దోశ సరిగా రాదంటారు, ఫస్ట్ది సెకండ్ది అట్లా రాదు, థర్డ్ నుంచి బాగా నీట్గా వస్తుంది అంటారు. ఇది ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాము. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశ అనేది కాల్చుకుంటే మనకి చాలా ఎర్రగా వస్తుందండి. చూడండి, అసలు మనకి ఫస్ట్ దోశ ఎంత బాగా వచ్చిందో అస్సలు అంటుకోలేదు. మన సీజనింగ్ అయితే పర్ఫెక్ట్ అన్నమాట, మనం కరెక్ట్గా సీజన్ చేసాము. ఇలాగే నెక్స్ట్ దోశలు కూడా వేసేసుకోవచ్చు. ప్రతిసారి ఆనియన్ అనేది రుద్దాల్సిన అవసరం లేదండి. మనకు ఒకవేళ దోశ అంటుకుంటుంది అనిపిస్తే ఒకసారి ఆనియన్తో రుద్దుకుంటే మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా నీట్గా వచ్చేస్తుంది. మన ఛానల్లో నేను ఐరన్ కడాయి సీజనింగ్ కూడా చూపించున్నానండి. అది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్యాన్ అయితే నాకు చాలా నచ్చిందండి. చాలా క్రిస్పీగా వస్తున్నాయి దోశలు, చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి. మనకు నాన్ స్టిక్ ప్యాన్ కన్నా ఐరన్ ప్యాన్ మీద వేసుకున్న దోశలు చాలా బాగా వస్తాయండి. నేను ఇన్ని దోశలు పోసినా కూడా నాకు ఒక్క దోశ కూడా అంటుకోలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి దోశలన్నీ. మనము ఐరన్ తవా వాడే కొద్దీ ఇంకా నాన్ స్టిక్గా తయారవుతుంది. అంటే మనం సీజన్ చేసి వాడుకునే దాన్ని బట్టి అది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మనము సరిగా వాడుకోలేదు అంటే, సరిగా సీజన్ చేసి పెట్టుకోలేదు అంటే అది ఖచ్చితంగా రస్ట్ అనేది పడుతుంది, మనకి దోశలు అనేది సరిగా రావు. చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట దోశలు. చూడండి, మీరు ప్లేట్లో వేసి సర్వ్ చేసి చూపిస్తున్నాను.
ఇప్పుడు దీన్ని మళ్ళీ సీజన్ చేసి ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి పెనంని మళ్ళీ ఒకసారి హీట్ చేయాలన్నమాట. బాగా వాటర్ అంతా పోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేకపోతే క్లాత్తో కానీ బాగా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి ఆయిల్ అనేది, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మొత్తం కూడా. ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా పుయ్యకపోతే ఏంటంటే రస్ట్ పట్టే ఛాన్స్ ఉంటుంది, వెనక సైడ్ కూడా. కాబట్టి మొత్తం కూడా ఆయిల్ వేసి మనము సీజన్ చేసుకోవాలి. మనం ఇలా కనుక దోశపెనం కానీ కడాయిలు కానీ సేమ్ ఇంతే అండి ప్రాసెస్ అనేది, అవి ఇలా వాడుకుంటే మనకి ఎన్నేళ్ళైనా కానీ పెనం అనేది ఎక్కడికి పోదు, పాడవదనమాట. చూడండి నేను బ్యాక్ సైడ్ కూడా సీజన్ చేసి చూపిస్తున్నాను. మొత్తం కూడా ఇలాగే ఆయిల్ అప్లై చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి పెనం అనేది అస్సలు పాడవదు. మీరు ఈ పెనం తీసుకోవాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చి కంపెనీ ఇండస్ వ్యాలీ కంపెనీ నుంచి అనమాట నేను తీసుకుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను.